జీడిమెట్ల పారిశ్రామికవాడ దోలపల్లిలో బ్లిస్ ఎంటర్‌ప్రైజెస్ రబ్బర్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇది గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని రెండు శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. సుమారు 5 నుంచి 8 లక్షల మేర ఆస్తి నష్టం వాటిందని అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రాంతంలో మనకు ఫైర్ అవుతుందని చెప్పేసి దొలపల్లి పారిశ్రామిక వాళ్ళలో ఫైర్ అవుతుందని చెప్పేసి కండల నుంచి మాకు సమాచారం అందింది. వెంటనే మేము ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ మనకు ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఫైర్ అవుతున్నది. తర్వాత అక్కడ వెళ్ళి చూస్తే దానికి రేడియేటర్ పైప్స్, వాహనాలకు సంబంధించిన రేడియేటర్ హోస్ పైప్స్ అనేది మనకు ఫైర్లో ఇన్వాల్వ్ అయినాయి. చూస్తే హాఫ్ అన్ అవర్లో వెంటనే కంట్రోల్ అయిపోయింది. కాకపోతే ఇక ఎట్లాంటి ప్రాణాలు ఏం జరగలేదు, ఆస్తి నష్టమే జరిగింది. వాళ్ళ కంపెనీ వాళ్ళని అడిగి చూస్తే 5 నుంచి 8 లక్షల మధ్యలో అట్లా ఉండొచ్చు అని అంచనా వేసింది. ఏది సాల్వెంట్ సార్? రబ్బర్ పైప్స్ అండి. రబ్బర్ పైప్ మ్యానుఫ్యాక్చరింగ్ అది స్టోరేజ్ దాంట్లో ఫైర్ అయింది. సార్ కంపెనీ పేరు? కంపెనీ పేరు బ్లిస్ ఎంటర్ప్రైజెస్. బ్లిస్ ఎంటర్ప్రైజెస్ ఓరియన్ అని ఉంది కదా సార్? ఓరియన్ అని ఉంది కదా? ఓరియన్ కదండి, బ్లిస్ ఎంటర్ప్రైజెస్ అట్లా పైన ఉంది కదా సార్?